జగిత్యాల జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు అనేవి ముగింపు దశకు రావడం జరిగింది. జిల్లాలో 232 కొనుగోలు కేంద్రాలని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ముగించడం జరిగింది. ఇంకొక 45 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు అనే కొనసాగింపు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వరకు 4,60,000 క్వింటాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దానికి 90 కోట్లు ధర అవుతుంది. దాంట్లో దాదాపుగా 60 కోట్ల రూపాయలని రైతులకు చెల్లించడం జరిగింది ఆన్లైన్ ద్వారా. మిగతావి కూడా 1-2 రోజులలో ఆ వివరాలన్నీ పీపీసీ కేంద్రాల నిర్వాహకులు ఎంట్రీ చేయగానే వెంటనే మిగిలిన రైతులకు కూడా డబ్బులు చెల్లించడం జరుగుతూ ఉంది. ఇంకెవరన్నా ధాన్యం అమ్ముకొని రైతులు ఉన్నా కూడా ఈ కొనుగోలు కొండలు ఏదైతే 45 రన్ అవుతున్నాయో అక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా ఫార్మర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించడం వల్ల ఈ వానాకాలంలో చాలా స్మూత్గా కొనుగోలు కేంద్రాలు అనేవి ముగింపు దశకు రావడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది.